బండి సంజయ్ గారు. తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళి కేంద్ర మంత్రిగా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇక్కడ వీరప్పన్ వారసులు ఉన్నారు, ఇక్కడ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేశారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను పూర్తిగా అన్యాయం చేశారని చెప్పని తీవ్రంగా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేసి మాట్లాడారు. ఆయన బయటలోనే వింటే ప్రజలకు ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. బండి సంజయ్ గారు కూడా తొడపాశం పెట్టి చెప్తాడు, అందుకని ఒకసారి వారు బయటలో బయట ప్లీజ్ ప్లీజ్. ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి, వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, శ్రీవారి ఆస్తులను కొల్లదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అపయపడం వలన ఎలాంటి అనర్థాలు జరిగాయో మనందరికీ తెలిసిందే. స్వామివారికి సేవ చేయడం ముఖ్యం కాదు, వాళ్ళ స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఎర్రచందనం, వీళ్ళంతా వీరప్పన్ వారసులు. అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో ఉన్నటి వరకు కూడా టీటీడీ ఉండే, కానీ ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి వచ్చిరంటే ఇంతకడ దుర్మార్గం ఇంతకుడు సిగ్గుచేటి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది మోడీ గారి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పాను. అసలు చూడు ఎన్ని చెప్పాడు ఆయన, 5 పాయింట్లు చెప్పాడు. ఏం చెప్పాడు? తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులని కొంతమంది కొల్లగొట్టారు, వాళ్ళు వేల కోట్ల రూపాయలు తిరుమల ఆస్తులను దోచుకున్నారు, వాళ్ళను వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. రెండోది, వీరప్పన్ వారసులు ఉన్నారు ఇక్కడ, రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేశారు, ఈ స్మగ్లింగ్ ఉన్నటువంటి దాన్ని అంతా కూడా తరలించేశారని ఇంకొక పాయింట్ చెప్పారు. అట్లాగే ఎవరైతే రాజకీయ వేదికగా దీన్ని తయారు చేశారు, దీంట్లో ఇక్కడ పూర్తి అన్యాయాలకు పాల్పడ్డారని ఇంకొక అంశాన్ని చెప్పారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారని చెప్పని ఇంకొక అంశాన్ని తెలియజేశారు. వీళ్ళందరి పైన వీళ్ళు రాజకీయాలని శాసి, ఈ డబ్బులు దోచుకొని రాజకీయాలని శాసించే స్థాయికి వచ్చి వీళ్ళు ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితికి వచ్చారని చెప్పారు. అంటే ఎవరు చేశారు ఇవన్నీ? మొన్నటిదాకా అన్నారు. మొన్నటిదాకా అంటే ఎవరిని అన్నారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అన్నారు, ఐఓ ధర్మారెడ్డి గారిని అన్నారు, ఇంకోరు కలిపితే చిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా అన్నారు. అంతేకాదు ఆయన వాళ్ళనే అన్నది, ఇంకెవరిని అన్నలా. ఆయన అన్నది అదే అన్నది. అంటే ఇక్కడ గమనించేది ఏంటంటే బండి సంజయ్ గారు ఆ చెప్పినటువంటి అంశంలో ఇప్పుడు మారింది, ఇప్పుడు మరలా పవిత్రత చేకూరుతుందని చెప్పని మరొక అంశాన్ని తెలియజేశారు. ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతటి అన్యాయం జరిగిందనేది అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి అంశాన్ని బట్టి చూసినట్లయితే ఒక అంశం కనపడుతూ ఉంది. అదేంటి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బీజేపీలో చేరడం కోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నారనేది ఒకటి ఉంది. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పిన దాని ప్రకారంగా అక్కడ బ్రేక్ వేయడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు, ప్రస్తుతానికి అక్కడ క్లియరెన్స్ లేదు, అక్కడ గ్రీన్ సిగ్నల్ లేదు అనేటువంటిది మాత్రం అర్థం అవుతుంది. అక్కడ చెక్ పోస్ట్ ఉంది, ఆ చెక్ పోస్ట్ అనేటువంటిది అది బండి సంజయ్ గారు కావచ్చు, సమ్ ఎక్స్వైజెడ్ కావచ్చు, చెక్ పోస్ట్ ఉంది. వాళ్ళని చేర్చుకోవడానికి కూడా ఒక పెద్ద లాబింగ్ చేయడానికి ఒక పెద్ద మాఫియా వర్క్ చేస్తుంది. కానీ ఈ రకమైనటువంటి అంశంతో అయితే వాళ్ళకి బ్రేక్ పడింది. ఇప్పుడు ఎవరైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా నేపాల్ దగ్గర దొరికింది రెడ్ శాండిల్, ఆ నేపాల్ దగ్గర దొరికినటువంటి రెడ్ శాండిల్స్ని వాటిని వెరిఫై చేయించా, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు అని చెప్పి కేంద్ర హోంశాఖ ఒక బండి సంజయ్ గారు ఒక కమిటీ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇక్కడ పట్టుకొని వీళ్ళ తాడ తీయటం అనేది పెద్ద పని కాదు. కానీ అంతే, అంత పెద్ద స్థాయిలో నెట్వర్క్కి వాళ్ళందరూ కూడా ఇచ్చేశారు. సరే, మోహన్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఏంటి పెద్ద రెడ్డి? సరే ఏదన్నా కానీ, అంటే బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్ చూస్తే మొత్తం తిరుమల ఆస్తులను దోచేశారు, తిరుమల సంబంధించినటువంటి వాటి అన్నిటినీ కూడా ఇక్కడ భక్తులకి నామాలు పెడతారు, వీళ్ళు ఏమన్నా తిరుమల తిరుపతికి పంగనామాలు పెట్టారు వీళ్ళందరూ కలిసి అని చెప్పని తీవ్రమైనటువంటి ఆరోపణలే చేశారు. ఏంటి సార్? ఇదే మనము గతం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు శ్రీవారి వార్షిక బడ్జెట్ 4,000 కోట్లు అయితే 5 ఏళ్ల కాలానికి అది దాదాపు 20,000 కోట్లు అవుతుంది. అవన్నీ ఒక పక్కన పెడితే ఇవాళ స్వామి వారిని దర్శించుకున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సజ్జ కూడా చాలా హార్డ్ కామెంట్స్ చేశారు సార్. అది కూడా టీటీడీని ఉద్దేశిస్తూ, మొదటిగా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే కూడా
ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ చాలా బాగుందని మెచ్చుకుంటూ, ఏదైతే గతంలో ఉన్నటువంటి నయవంచకుల పాలన పోయింది, అంటే గతంలో రెండు కొండల గోవింద గోవింద అనే టాపిక్ కూడా తీసుకొచ్చారు. అంటే రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కూడా 7 కొండల్ని 2 కొండలు చేసి జీవో కూడా పాస్ చేసేది ట్రై చేశారు. అంటే మొత్తం ఏదైతే రెడ్ శాండీలో ఉండే ఏరియాలన్నీ కూడా తిరుమలకు సంబంధం లేకుండా చేసే విధంగా ఒక జీపు తీసుకురావాలని కూడా ప్రయత్నం చేశారు. అదే విధంగా ఏదైతే కడప నుండి దేవుని కడప నుండి కూడా తిరుమలకు వచ్చేందుకు కూడా పాపనాశం రోడ్డు మార్గం ఒకటి ఏర్పాటు చేయడానికి ట్రై చేశారు. ఆ ఏరియా అంతా కూడా శ్రీకాకుళం చుట్టూ 2 శాండీలు ఉన్నాయి. అదే విధంగా ఇటుపక్క కూడా 2 శాండీలు చుట్టూ, అంటే మొత్తం 2 కొండలు చేస్తే మీకు 5 కొండలు కూడా ప్రభుత్వ పరం అయిపోతుంది. ఈ విధంగా 2 కొండలు అని చెప్పారు. మరోపక్క ఆ 2 కొండల ప్రభుత్వం పోయి ఇప్పుడు 7 కొండల స్వామి ప్రభుత్వం ఏర్పడింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన బాగుంది, ఇప్పుడు చేస్తు భక్తులకు చేస్తున్నటువంటి సేవలు బాగుంది అని చెప్పి ఒక కామెంట్ చేసేస్తారు. మరి అదే విధంగా కూడా ఏదైతే శ్రీవారికి సంబంధించినటువంటి ఎర్రచంద్ర మొత్తం కూడా, అంటే స్వామి వారి దయతోనే అప్పట్లో కూడా హెలికాప్టర్ లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాలి ముద్దుకిస్తున్నాడు, అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా విత్తనాలు చెల్లించారు సార్, రెడ్ శాండీలు విత్తనాలు, అవన్నీ ఇప్పుడు 1000 కోట్ల ఆస్తులుగా తయారైందని చెప్పవచ్చు. ఆ ఆస్తులు మొత్తం కూడా అడ్డంగా నరికి ఇక్కడ ఏదైనా మొత్తానికి అంటే టీటీడీ చల్లినటువంటి విత్తనాలు అవి పెరిగి పెద్దవయ్యి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా కోట్లు దోచిపెట్టే విధంగా ప్రయోజనం చేకూరిందంటావు, అంతేనా? మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి ఆ అదృష్టం ఉంది. అదేంటంటే ఆయన ఏదన్నా ఆయన నిర్మాణం చేస్తాడు, ఆయన తినడానికి కానీ లేదు ఆయన తరపున ఎవరైనా తినడానికి కానీ దానికి అవకాశం ఉండదు. సైబరాబాద్ కట్టించాడు, రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఇక్కడంతా సంపద పెరిగిపోయింది, 1,00,000 కోట్ల ఆస్తులు పెరిగిపోయినాయి, ఆయన మళ్ళీ రాజధానిలో రాష్ట్రానికి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ అక్కడంతా నిర్మాణాలు చేసి అక్కడంతా అమరావతి అని పోలవరం ఇవన్నీ పెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీటన్నిటి ధ్వంసం చేసే పరిస్థితి చేశాడు. మళ్ళీ ఇప్పుడు అదేంటో మొత్తానికి అది ఒక్కొక్క కొంతమందికి అదొక ఇది సరే, దానికి ప్రజలు కూడా బాధ్యత, ప్రజలు కూడా కారకులే కదా, ప్రజలు కూడా దానికి సరే. మోహన్ చాలాసేపు అయింది, ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వీళ్ళ మంచి మంచి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళ గురించి మనం ఎక్కువసేపు. సరే అయితే నెక్స్ట్ అండి. మహాన్యూస్ ఎఫెక్ట్ దొరికిన 5 ఐపీఎస్లు మొత్తాన్ని